వెల్కమ్ టు ఫేమస్ టాక్స్ ఛానల్. లైఫ్లో అందరికీ ఏదో ఒక గోల్ ఉంటుంది, కానీ ఆ గోల్ని రీచ్ అవ్వాలంటే కరెక్ట్ వేలో వెళ్ళాలి. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అంతా బీటెక్ చదవాలా లేదా డిగ్రీ చదవాలా అని కన్ఫ్యూజన్లో ఉంటారు. సో బీటెక్ బెస్టా డిగ్రీ బెస్టా అనే డౌట్ చాలా స్టూడెంట్స్లో ఉంటుంది. సో డిగ్రీ బెస్టా బీటెక్ బెస్టా? డిగ్రీ తీసుకుంటే జాబ్ ఆఫర్స్ ఎలా ఉంటాయి? బీటెక్ తీసుకుంటే జాబ్ ఆఫర్స్ ఎలా ఉంటాయి? గవర్నమెంట్ జాబ్స్ రావడానికి దేనిపై ఎక్కువగా స్కోప్ ఉంది? ప్లేస్మెంట్స్ అండ్ శాలరీ ప్యాకేజెస్ ఎలా ఉంటాయి? వీటన్నిటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఫేమస్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ బీటెక్. బీటెక్ అంటే బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ. ఈ కోర్స్ 4 ఇయర్స్ ఉంటుంది. బీటెక్లో ది బెస్ట్ కోర్సెస్ ఏవంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, సివిల్, మెకానికల్, IEEE, ఏరోనాటికల్. నెక్స్ట్ డిగ్రీ. డిగ్రీ 3 to 4 ఇయర్స్ ఉంటుంది. మనం తీసుకునే గ్రూప్ బట్టి 3 or 4 ఇయర్స్ ఉంటుంది. డిగ్రీలో మనకి చాలా కోర్సెస్ అవైలబుల్లో ఉన్నాయి. మీరు సైన్స్ స్టూడెంట్స్ అయితే బీఎస్సీ స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, ఇలా డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. ఒకవేళ మీరు కామర్స్ స్టూడెంట్స్ అయితే బీకామ్ జనరల్, బీకామ్ కంప్యూటర్స్, ఇలా డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. మీరు ఇంజనీరింగ్ చేయాలనుకుంటే పక్కా మీకు ఇంజనీరింగ్పై ఇంట్రెస్ట్ ఉండాలి, ఎందుకంటే ఇంజనీరింగ్ చాలా టఫ్గా ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు అన్ని సబ్జెక్ట్స్ని నేర్చుకోగలరు, లేదంటే మీకు చాలా టఫ్గా అనిపిస్తుంది. బీటెక్ చేయాలంటే మీలో స్కిల్స్ ఉండాలి, ఎందుకంటే బీటెక్లో అన్నీ ప్రాక్టికల్గా నేర్చుకుంటేనే మీకు ఈజీగా అర్థమవుతుంది. లేదు మీకు బీటెక్పై ఇంట్రెస్ట్ లేకుండా కోర్స్ని చూస్ చేసుకున్నారంటే మీకు అన్ని బ్యాక్లాగ్సే ఉండి చాలా టఫ్గా అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు బీటెక్ చేయాలనుకుంటే మీరు ఫైనాన్షియల్గా కూడా స్ట్రాంగ్గా ఉండాలి, ఎందుకంటే ఫీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో మీరు ఫైనాన్షియల్గా బెటర్గా ఉంటేనే బీటెక్ కోర్స్ని చూస్ చేసుకోండి. మీకు ఒకవేళ ఫ్రీ సీట్ వచ్చినా కానీ మీరు ల్యాబ్ ఫీజ్ అని, బోర్డ్ ఫీజ్ అని, బుక్స్ కానీ ఇంకా చాలా అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. సో మీకు ఎంత ఫ్రీ సీట్ వచ్చినా మీరు మనీ అయితే పే చేయాలి. నెక్స్ట్ డిగ్రీ. డిగ్రీ ఏమంత హార్డ్గా ఉండదు బీటెక్తో కంపేర్ చేసుకుంటే. అండ్ డిగ్రీకి ఫీ కూడా అంత ఎక్కువగా ఉండదు. బీటెక్తో కంపేర్ చేసుకుంటే ఫీ అనేది కాస్త తక్కువగానే ఉంటుంది. డిగ్రీలో మీరు ఏ గ్రూప్ తీసుకుంటే ఆ గ్రూప్కి సంబంధించిన స్కిల్స్ అనేవి మీలో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బీఎస్సీ స్టాటిస్టిక్స్ తీసుకుంటే మీకు స్టాటిస్టిక్స్పై ఇంట్రెస్ట్ ఉండాలి. సో మీకు ఇంజనీరింగ్పై అంతగా ఇంట్రెస్ట్ లేకపోతే మీరు డిగ్రీని చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జాబ్స్. మీరు డిగ్రీ చదివినా బీటెక్ చదివినా జాబ్ ఆఫర్స్ చాలానే ఉంటాయి, కానీ గవర్నమెంట్ జాబ్స్ అనేవి ఎక్కువగా డిగ్రీ వాళ్ళకే ఉంటాయి. బీటెక్ వాళ్ళకి కూడా గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, కానీ కంపేర్డ్ టు డిగ్రీ బీటెక్ వాళ్ళకి కొంచెం తక్కువగానే ఉంటాయి. సో మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవ్వాలనుకుంటే మీరు డిగ్రీ చేస్తే బెటర్, ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ కూడా ఎక్కువ డిగ్రీ వాళ్ళనే ప్రిఫర్ చేస్తారు. బీటెక్ వాళ్ళకి కూడా గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, కానీ చాలా తక్కువ. బీటెక్ వాళ్ళకి ప్రైవేట్ సెక్టార్లో ఎక్కువగా జాబ్స్ వస్తాయి, అండ్ స్టూడెంట్స్ కూడా ఎక్కువగా ప్రైవేట్ జాబ్స్ని ప్రిఫర్ చేస్తారు. బీటెక్లో గవర్నమెంట్ జాబ్ చూస్ చేసుకునే వాళ్ళ కౌంట్ చాలా తక్కువగా ఉంటుంది. సో మీరు ఎలాంటి జాబ్ ఆఫర్స్ కావాలనుకుంటున్నారో ఆ ఫీల్డ్ని చూస్ చేసుకోండి. నెక్స్ట్ శాలరీ ప్యాకేజెస్. శాలరీ ప్యాకేజెస్ మాత్రం బీటెక్ వాళ్ళకే ఎక్కువగా ఉంటాయి. బీటెక్లో స్టార్టింగ్ ప్యాకేజెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. మీలో కమ్యూనికేషన్ స్కిల్స్, కోడింగ్ స్కిల్స్, ప్రోగ్రామింగ్ స్కిల్స్ బాగుంటే మీకు స్టార్టింగ్ శాలరీ ప్యాకేజెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. డిగ్రీలో కూడా శాలరీ ప్యాకేజెస్ ఎక్కువగానే ఉంటాయి, కానీ అవి మీ స్కిల్స్ పైన డిపెండ్ అయి ఉంటాయి. బీటెక్తో కంపేర్ చేసుకుంటే డిగ్రీలో శాలరీ ప్యాకేజెస్ తక్కువగానే ఉంటాయి. సో ఇప్పుడు మొత్తంగా మనం చూసుకుంటే బీటెక్ అండ్ డిగ్రీని కంపేర్ చేసుకుంటే బీటెక్తో కంపేర్ చేస్తే డిగ్రీ ఈజీగా ఉంటుంది. అండ్ డిగ్రీ చేస్తే మనకి అంతగా టెన్షన్స్ ఏమీ ఉండవు, ఎటువంటి స్ట్రెస్ ప్రెషర్ లేకుండా మీరు ఈజీగా చదువుకోవచ్చు. మీరు డిగ్రీలో మంచిగా చదువుకుంటూ మీ స్కిల్స్ని పెంచుకుంటూ ఉంటే మీకు అటు గవర్నమెంట్ సెక్టార్లోనూ ఇటు ప్రైవేట్ సెక్టార్లోనూ మంచి జాబ్ ఆఫర్స్ వస్తాయి. నెక్స్ట్ ఇంజనీరింగ్. ఇంజనీరింగ్ అయితే చాలా టఫ్గా ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు ఇంజనీరింగ్ని చూస్ చేసుకోండి. లేదు మీకు ఇంట్రెస్ట్ లేక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చెప్పడం వల్ల మీరు బీటెక్ని చూస్ చేసుకుంటే మీరు చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే బీటెక్లో సబ్జెక్ట్స్ అనేవి చాలా డీప్గా ఉంటాయి. మీకు అర్థమైతేనే మీరు ఎగ్జామ్స్లో ఏమైనా రాయగలరు. అలా అర్థం కావాలంటే మీకు బీటెక్పై ఇంట్రెస్ట్ ఉండాలి. మీరు బ్యాక్లాగ్స్ అన్ని క్లియర్ చేసుకుని ప్లేస్మెంట్స్లో చాలా బాగా పర్ఫామ్ చేస్తే మీ 4 ఇయర్స్ కంప్లీట్ అయ్యేలోపే మంచి శాలరీ ప్యాకేజ్తో జాబ్ మీ చేతిలో ఉంటుంది. లేదు మీకు ఇంట్రెస్ట్ లేకుండా మీరు బీటెక్ని చూస్ చేసుకుంటే డెఫినెట్గా మీకు బ్యాక్లాగ్స్ ఉంటాయి. ప్లేస్మెంట్స్ టైంలో బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళని ఎక్కువగా ప్రిఫర్ చేయరు. సో మీ 4 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఏం చేయాలో అర్థం కాదు. మీకు ఇంట్రెస్ట్ లేకపోవడం వలన, బ్యాక్లాగ్స్ ఉండడం వలన మళ్ళీ మీరు ఏదో చిన్న చిన్న జాబ్స్ని చేయాలి. మీకు బీటెక్ సర్టిఫికేట్ ఉన్నా కానీ ఎవరు మిమ్మల్ని ఎక్కువగా ప్రిఫర్ చేయరు. సో మీరు బీటెక్ని చదువుతున్నాము చేస్తున్నాము అని కాకుండా కాస్త ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు బీటెక్ని చూస్ చేసుకోండి.
सो वन्स इंजीनियरिंग फील्ड वाइपु एंटर अय्याक मल्ली चेंज चेसुकुने अवकाशम अयिते उंडदु डिग्री अयिना मीकु ई जॉब काकपोते वेरे जॉब अनि उंटुंदि कानी इंजीनियरिंग अयिते मीरु खच्चितंगा इंजीनियरिंग की संबंधिंचिन जॉब्स ए चेयालि सो फाइनल गा नेनु चेप्पेदि एंटंटे मीकु बीटेक पै इंट्रेस्ट उंटेने मीरु बीटेक नि चूस चेसुकोंडि सो मीकु इंट्रेस्ट लेकुंडा मीरु बीटेक नि अयिते असलु चूस चेसुकोकंडि एंदुकंटे मीरु फ्यूचर लो चाला प्रॉब्लम्स नि फेस चेयालि మీ కెరీర్ అనేది ఎటుపోతుందో మీకు అర్థం కాదు వాళ్ళు చెప్పారు బిల్లు చెప్పారు అని కాకుండా మీ ఇంట్రెస్ట్ ప్రకారం డిసిజన్ని తీసుకోండి సో ఇక్కడ మీరు కరెక్ట్ స్టెప్ తీసుకుంటేనే మీకు మంచి జాబ్స్ మంచి ఫ్యూచర్ ఉంటుంది సో నా డిసిజన్ ప్రకారం మీరు బాగా చదవగలరు మీరు హార్డ్ వర్క్ చేస్తారు అనుకుంటే మీరు బీటెక్ని చూస్ చేసుకోండి లేదు అంటే మీరు ఖచ్చితంగా డిగ్రీని చూస్ చేసుకోండి ఎందుకంటే డిగ్రీలో అంత కష్టపడాల్సిన అవసరం లేదు మీరు కొంచెం హార్డ్ వర్క్ చేసినా మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది సో నా ఒపీనియన్ ప్రకారం మీకు ఏ గ్రూప్ పై ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆ గ్రూప్ని చూస్ చేసుకోండి డిగ్రీ బీటెక్ రెండు బెస్టే రెండిట్లో మంచి శాలరీ ప్యాకేజెస్ ఉంటాయి అండ్ ప్లేస్మెంట్స్ కూడా బాగానే ఉంటాయి సో ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యర్ ఇంట్రెస్ట్ సో మీరు బాగా ఆలోచించి కరెక్ట్ డెసిజన్ని తీసుకుని మీ ఫ్యూచర్ని డిసైడ్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ మా వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి యూస్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఫేమస్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్